హాయ్ నందు, అనుకున్న టైం కన్నా ముందుగా వచ్చేవే. వెక్కిరించాల్సిన అవసరమే లేదు. షర్తులేంటో చెప్పు. యాదమ్మా, వెరీ సింపుల్. ఓ 2 అవర్స్లో ముంబై నుండి నా కంపెనీ లాయర్స్ వస్తున్నారు. నువ్వు నా భర్త హోదాలో వాళ్ళు అడిగిన చోటలా సంతకం పెట్టాలి. వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏ తిరకాసు లేదు. సంతకాలేంటో తెలుసుకోవచ్చా? నీకనవసరం. సంతకాలు పెట్టే ముందు పేపర్స్ కూడా నువ్వు చదవకూడదు. Now I understand. JP sir, hats off to you sir. మీరు మేధావులు సార్. నువ్వు ఒక తింగిరిదానివి, అది మీ ఫాదర్కి బాగా తెలుసు. కంపెనీ నీ చేతిలో పెడితే సర్వనాశనం అవుతుందని తెలుసు. అందుకే పవర్ అంతా నీ చేతికి ఇవ్వలేదు. అది కొంతమంది ట్రస్టీ చేతిలో పెట్టాడు, రైట్? అయితే ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని సినిమాల్లో చూడలేదు? తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ. కోటీశ్వరుడైన తండ్రి, అహంకారం ఉన్న కూతురు, ఆస్తినాశనం. సేమ్ టు సేమ్ స్టోరీ. ఇక్కడ మీ నాన్నగారు కూడా నీ పెళ్ళైతే గాని ఈ ఆస్తి నీ చేతికి అప్పచెప్పొద్దని వీళ్ళమ్మ రాశారు. అంతేనా? తెలివైన వాడివే. మరి నిన్నెందుకు చేసుకున్నాను? ఎందుకంటే నేను చాలా మంచివాడిని. ఆస్తి ఇద్దరు పేరున ఉంటుంది. ఆస్తి రత్నం అని బ్లాక్మెయిల్ చేస్తావు, ఆటోమేటిక్గా నేను రత్నాన్ని కోరుకుని ఆస్తి నీకు ఇచ్చేస్తాను. నాలాంటి బక్రాన్ని బాగానే ఎత్తుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు పిచ్చిదాని అనుకున్నా. అమ్మో, ఖతర్నాక్వి. నీ అనాలిసిస్ ఆప్తావా? సంతకం పెడతావా లేదా? పెడతాను, సంతకం పెడతాను. సంతకం పెట్టిన తర్వాత ఆస్తి రాసి ఇవ్వకపోతే? ఆస్తి గల అమ్మాయి కోసం భార్యని మర్డర్ చేశాడన్న కేసులో ఇరుక్కోవాలని ఉందా? సారీ మేడం, ఏదో నోటి దోల పొరపాటైపోయింది. మీ సంతకాలు ఏదో మీకు పెట్టి నా దారిని నేను పోతానండి. కానీ మేడం, మన పెళ్ళి చట్ట ప్రకారం చెల్లదు కదండి. మరి సంతకాలు అవి? అదంతా నీకు అనవసరం. నువ్వు సంతకాలు చేయి, నా ఆస్తి నాకు ఇచ్చే, నీ రత్నాన్ని నీకు ఇచ్చేస్తా. లాయర్స్ వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ చేసి గెస్ట్ రూమ్లో సూట్ పెట్టాను, ఫ్రెష్ అయ్యి వేసుకో.